అనంతపురం జిల్లా హిందూపురం ప్రాంతంలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన వీధి గుండా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు కేంద్ర పరిధిలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారని, హిందూపురంలో మాత్రం విస్మరించి పక్కనున్న పెనుగొండలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడానికి మంత్రి శంకర్ నారాయణ ప్రయత్నాలు చేస్తున్నారని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. రాష్ట్రానికి మంత్రి అయినటువంటి శంకర్ నారాయణ పెనుగొండకు మాత్రమే మంత్రి అనే రకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హిందూపురం ప్రాంతంలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తూ పార్లమెంటు నియోజకవర్గంగా ఉన్న హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో గత 2 నెలలుగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కాలేజ్ మంజూరైందని ఇక్కడ స్థానిక ఎమ్మెల్సీ గారు కూడా సంకల్పుతున్నారు. ఈరోజు పెనుగొండకు తీసుకుపోవడం అంటే ఎంత అన్యాయం అందరూ గ్రహించాలి. ఎమ్మెల్సీ గారు ఎన్నో స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఎమ్మెల్యే గారి మీద. మీ చేతనైతే ఈరోజు ఎమ్మెల్సీగా సీఎం గారితో మీకున్న సాన్నిహిత్యంతో మెడికల్ కాలేజీని హిందూపురంలో ఏర్పాటు చేయాలని కూడా ప్రజలందరి యొక్క భావము పెద్దలు రాష్ట్ర మంత్రి అయినా ఏదో పెనుగొండ మంత్రిగా వ్యవహరిస్తూ పెనుగొండకు మాత్రమే ఆయన నాయకత్వాన్ని వహించడము ఇది భావ్యం కాదు. ఆయన చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు. 250 పడతారు. హాస్పిటల్ హిందూపురంలో ఉంది. ఈరోజు ఏమాత్రం ఒక పిహెచ్సి దాకా ఉంది పెనుగొండ హాస్పిటల్. మెడికల్ కాలేజీకి ఎంతైతే వెచ్చించాలో హాస్పిటల్ కూడా అంత వెచ్చించి కట్టడం అది ప్రజాధనం వృధా అవుతుంది. జనాభా ఎక్కువగా హిందూపురం మడకసీర ఈ ప్రాంతాలకు ఎక్కువ మంది అటాచ్మెంట్లో ఉన్నారే కానీ మంజూరైనటువంటి మెడికల్ కళాశాలను నేడు మంత్రి శంకర్ నారాయణ పెనుగొండకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం హిందూపురం అఖిలపక్ష తరఫున. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మంజూరైనటువంటి కళాశాల లిస్టు సార్ చూసుకుంటే ఆదోని పేరుతో ఆదోలో నిర్మిస్తున్నారు. అదేవిధంగా పులివెందుల పేరుతో పులివెందులోనే మదనపల్లి పేరుతో వచ్చినటువంటి దాన్ని మదనపల్లిలోనే అదే నంద్యాల పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో వచ్చినటువంటి నంద్యాల పేరుతో వచ్చినటువంటి నంద్యాలలో చేస్తున్నారు. అదేవిధంగా హిందూపురం పేరుతో వచ్చినటువంటి మెడికల్ కళాశాలని నేడు పెనుగొండ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, హిందూపురం ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. 250 పడకల ఆసుపత్రి ఆల్రెడీ ఇక్కడ ఉంది. దాదాపు బడుగు బలహీనతలు అదేవిధంగా ఇక్కడ కార్మికులు దాదాపు 45,000 మంది కార్మికులు పనిచేసేటువంటి ఈ యొక్క హిందూపురం ప్రాంతంలో ఆసుపత్రి చాలా అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందూపురంలో మంజూరు అవుతుందని చెప్పేసి చాలా ఆశతో ఉన్నారు. ఈరోజు దీన్ని